నమస్తే నేను యామిని వెల్కమ్ టు సీటు తెలంగాణ న్యూస్ ఇక బుల్టెన్ లో అప్డేట్స్ చూస్తే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ తన నివాసం రాజగృహంపై దాడి చేసిన దొండకులపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కృష్ణమాధిక పిలుపు మేరకు మేడ్చల్ మండల ఎంఆర్పిఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు రాజగృహంపై దాడిని నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పిఎస్ నాయకులు నిరసనలు తెలిపారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు పరశురామ్ మాదిక మాట్లాడుతూ రాజగృహంపై జరిగిన దాడిపై విచారణ జరపాలన్నారు అంబేద్కర్ గృహాన్ని ముట్టడించి దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు దేశంలో దళితుల ఆస్తులు అంబేద్కర్ విగ్రహాలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఇలాంటి సంఘటనలపై పాలకులు కఠినమైన చట్టాలు తీసుకురాకపోవడం వల్లే పునరావృతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా శామర్పేట మండలం దేవరయ్యాంచల్ గ్రామంలో ఎంఆర్పిఎస్ జెండా తొలగించడం జరిగింది ఈ విషయంపై కూడా తక్షణమే నిందితులను గుర్తించి నిందితులకు శిక్షలు వేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల అధ్యక్షుడు పరశురామ్ మాదిగ మేడ్చల్ జిల్లా కార్యదర్శి యారవలి బాలనరసింహ మాదిగ నరసింహ మాదిగ రమేష్ బాబు మాదిగ నరేందర్ మాదిగ స్వామి మాదిగ శాంతి మాదిగ చందర్ మాదిగ కృష్ణ మాదిగ భుజంగ మాదిగ గణేష్ మాదిగ నరసింహ మాదిగ తదితరులు పాల్గొన్నారు మేడ్చల్ టౌన్లో అంబేద్కర్ గారి ఇంటి మీద దాడి చేసిన ద్రోహులను వెంటనే శిక్షించాలని మేడ్చల్ టౌన్లో ధర్నా చేయడం జరుగుతుంది రాజంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఇంటిపైననే దాడులు జరుగుతున్నాయంటే ఇంకా ఈ సమాజంలో సమాన దళితుల పైన ఎట్లా ఉండదు ఈ కుల వివక్షత అనేది సమాజం దృష్టికి తీసుకెళ్తున్నాం సమాజం కూడా గుర్తించాలి ఈరోజు రాజంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంటిపైన దాడులు జరుగుతున్నాయంటే సమాజ దళితుల పైన కూడా ఇంకా ఈ దుర్మార్గమైన పాలనలో ఎట్లా ఉంటుంది అనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఇంటిపైన దాడి చేసిన ఆ దుర్మార్గులను వెంటనే కఠినంగా శిక్షించాలి దానికోసము తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలలో ఉద్యమాలు కూడా మేము వాళ్ళను శిక్షించకపోతే ఇంకా కూడా ఉద్యమాలు ఎంతటికైనా సిద్ధపడతందుకు మేము సిద్ధంగా ఉన్నాం ఎంఆర్పిఎస్ కృష్ణమాధి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మేడ్చల్ టౌన్లో ఇక్కడ జరుగుతుంది ఉద్యమం ఇంకా కూడా రానున్న రోజుల్లో వాళ్ళని వెంటనే శిక్షించకపోతే అన్ని రాష్ట్రాలలో కూడా వెంటనే వాళ్ళను ద్రోహులను శిక్షించి కష్టంలో తీసుకొని వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటే కానీ ఇంకోసారి ఇట్లాంటి దుర్మార్గులు ఇంకోసారి వేరైతే చూపారో అదేవిధంగా మన శామర్పేట మండలంలో దేవరయాంజల్లో కూడా ఎంఆర్పిఎస్ జెండా కూల్చివేయడం జరిగింది ఆ దుర్మార్గులను కూడా వెంటనే ఎంక్వైరీ చేసి అరెస్టు చేసి వాళ్ళ మీద కఠిన శిక్ష మన రాష్ట్ర ప్రభుత్వం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని వెడల ఈ ఉద్యమం ఇంకా కూడా ముందుకు కొనసాగిస్తామని మేము మనవి చేస్తూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ ఇవి బుల్టెన్ లోని అప్డేట్స్ కీప్ వాచింగ్ సీ2 తెలంగాణ